ఇప్పుడు మీకు లోకల్ గా ఎమ్మెల్యే కాకన గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? మా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్తుంటాడు, ఒకసారి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాడు, మనం అప్పుడు అధికారంలో లేము, ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము, పోయిన 5 సంవత్సరాలకు మించి ఈ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల అభివృద్ధిని నేను చూసి చూపిస్తాను అన్నాడు. అక్షరాలు ఇప్పుడు 2 ఈ జరిగిన రోజుల్లోనే జరుగుతుంది. టీడీపీ తరఫున అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సో తన హయాంలో ఒక మంత్రిగా పనిచేశారు, మొన్న అధికారంలో ఉంది, సో మీ నియోజకవర్గంకి ఎంతవరకు చేశారు? ఎక్కడ ఒక అభివృద్ధి పని అంటూ జరగలేదండి. ఎక్కడ ఇంతవరకు సోమిరెడ్డి మంత్రిగా పనిచేసిన, వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు, ఎక్కడ ఒక అభివృద్ధి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఎక్కడ చేయలేదు. నేను ఇది చేశాను అనుకునేటటువంటి విధానంతో కూడా ఎక్కడ చేయలేదు. మా గోవర్ధన్ రెడ్డి అంటావా, మీ ఇంటి బిడ్డగా పనిచేస్తానన్నాడు. నేను ఈసారి గెలిస్తే మీ ఇంటి బిడ్డగా పనిచేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇంటి బిడ్డగా పనిచేయటం లేదు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం చేసి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా చూస్తున్నటువంటి వ్యక్తి మా కాకండి గోవర్ధన్ రెడ్డి గారు. ఇదే తరహాలో 2024లో కూడా జగన్ గారే అధికారంలోకి రాబోతారని ఖచ్చితంగా వస్తాడు. ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉంటుందంటారు? ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతటి ఏమి లేవు. జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. ఇంకేదన్నా వస్తుంది అని టీడీపీకి లేదండి, మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? నడిపించలేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 5 సంవత్సరాల పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు. అలా ఉంటుంది. ప్రజలు మారిపోయారండి, ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు, ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రజాభిప్రాయం ఇది, ప్రజల తీర్పు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తున్నారు, అభివృద్ధి ఏం చేయట్లేదు అనేది ప్రతిపక్షాలు. ఎందుకు లేదండి? ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి, ఎన్ని 100 కోట్లు మాకు సహకరించున్నాడు. అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు, ఇప్పుడు కూడా 2 కోట్ల 80 లక్షలు దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు. అంత అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా? అదే గత ప్రభుత్వంలో మాకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ ఒక్కటి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఏ ఒక్క పని చేయలేదుగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా గోవర్ధన్ రెడ్డి గారు చరిత్ర తిరగ రాస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నది ఒకే కుటుంబం, అది వైఎస్ఆర్సీపీ కుటుంబం. అందులో మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన కాకండి గోవర్ధన్ రెడ్డి గారు. ఇంకా దీని 5-6 లక్షల పైన ఉంటుంది, 5-6 లక్షల పైన ఉంటుందండి మా మెజార్టీ, ఖచ్చితంగా ఉంటుంది. అది నేను తక్కువే చెప్పాను అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.